Hi friends, welcome to Geetanshi channel. Iroju nenu meeku sunnundalu cheyadam elaga chepisthunanu. Ivi sunnundalu ela cheyali next ila soft ga raavalante ela cheyalo kuda meeku chupisthunanu. First nenaithe minapappu kg teeskoni fry cheskoni mettaga pindi pindaadinchukoni pettukovali. Tarvata mari mettaga unte baagodu kabatti oka cup oka half cup హాఫ్ కప్పు మినప్పప్పు హాఫ్ కప్పు బియ్యము ఫ్రై చేసుకుని దాన్ని మిక్సీలో వేసుకుని నేను గ్రైండ్ చేసుకున్నాను. అంటే కోర్స్గా, మరీ మెత్తగా కాకుండా కోర్స్గా, ఇదే ఇలా కొంచెం అక్కడక్కడ రవ్వరవ్వలో ఉన్నట్లు గ్రైండ్ చేసుకుని పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ మిల్లాడించుకున్న కేజీ మినప్పప్పు, ఈ 1 కప్పు మినప్పప్పు బియ్యము రెండు కూడా కలిపి ఇందులో వేసేసుకున్నాను. వేసేసుకుని మొత్తం కలిపేసుకోవాలి. కలిపేసుకొని కేజీ మినపప్పుకి కేజీ షుగర్ యూస్ చేసుకోవచ్చు. నేను కొంచెం తగ్గించాను, షుగర్ ఎక్కువ అవుతుందని. షుగర్ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు షుగర్ పౌడర్ చేసుకొని వేసుకోవాలి. పౌడర్ చేసుకునేటప్పుడు అందులో ఒక 4 యాలకులు కూడా వేసేసుకుంటే మనకి సెపరేట్గా యాలకులు కూడా వేసుకోకుండా ఇందులోనే ఫైన్గా పౌడర్ అయిపోతుంది. ఇప్పుడు నెయ్యి కూడా మరగబెట్టి పెట్టుకోవాలి. పిండి అంతా ఒకేసారి కలుపుకోకూడదండి. పిండంతా ఒకేసారి కలుపుకోవడం వల్ల ఏంటంటే పిండి త్వరగా ఆరిపోతూ ఉంటుంది అన్నమాట. సో అందుకని పిండంతా ఒకేసారి కలుపుకోకుండా కొంచెం కొంచెంగా తీసుకుని కలుపుకోవాలి. మీరు కలుపుకునే ముందు షుగర్ చూసుకోవాలి సరిపోయిందా లేదా అని చూసుకొని. ఇప్పుడు కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకుని సున్నుండలు కలుపుకోవాలి. ఇలా మొత్తం పిండంతా బాగా కలిపి, అంటే నేను ఎక్కువ నెయ్యి వేయకుండా తక్కువ నెయ్యితో చేస్తున్నాను అన్నమాట. చూసారా, ఇలా మొత్తం కలుపుకొని ఇప్పుడు వంట చుట్టుకోవాలి. మామూలుగా వంట చుట్టితే మనకి ఇలా చుట్టి పెట్టేస్తుంటాం, అంత సరిగా రాదు. చూసారా, ఉండ అయితే మామూలుగా అయితే ఇలా వస్తుంది. చూడండి, ఇలా వస్తుంది మామూలుగా అయితే సున్నుండ. మనకి సాఫ్ట్గా రావాలంటే ఎలాగో నేను మీకు లాస్ట్ని చూపిస్తాను. ఉండలన్నీ చుట్టేసి దాన్ని మళ్ళీ సపరేట్గా చుట్టి మీకు చూపిస్తాను. ఉండలు అయితే మాత్రం ఇలా నెయ్యి వేసుకొని చుట్టుకోవచ్చు. మీకు కావాలంటే ఎక్కువ నెయ్యి కూడా వేసుకొని చుట్టుకోవచ్చు. కాకపోతే నా దగ్గర ఎక్కువ నెయ్యి లేదు, అండ్ తక్కువ నెయ్యితో మనకి అంటే ఫ్యాట్ కదా ఎందుకులే అని కొంచెం తక్కువ నెయ్యితో చేస్తున్నాను అన్నమాట. ఇలా సున్నుండలన్నీ కూడా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. రెడీ అయిపోయి పక్కన పెట్టినాం కదా, ఇప్పుడు ఈ ఉండలని ఇలా సాఫ్ట్గా ఎలా రావాలో చూపిస్తాను. చూసారా, ఇవి మామూలుగా చేసుకున్న ఉండలు, అవి సాఫ్ట్గా అయిన ఉండలు. ఇప్పుడు ఏంటంటే తక్కువ నెయ్యి అయినా కానీ వాటిని ఎక్కువసేపు ఇలా చుడుతూ ఉండడం వల్ల మనకి ఉండలు అనేవి సాఫ్ట్గా వస్తాయన్నమాట. బయట మనం హోటల్స్లో అది కొంటుంటాం కదా, స్వీట్ షాప్లో అలా వస్తాయన్నమాట. సో అలా తిప్పుతూ ఉండాలి, మరి గట్టిగా తిప్పకూడదు. కొంచెం స్మూత్గానే ఇలా అలా అలా తిప్పుతూ ఉంటే మనకి సున్నుండలు ఇలా స్మూత్గా వచ్చేస్తాయన్నమాట. ఏంటంటే ఇలా ఉంటే విరిగిపోవడం కూడా చాలా త్వరగా విరిగిపోతే, ఇలా సాఫ్ట్గా ఉంటే లుక్ బాగుంటుంది, తినాలనిపించేటట్టు ఉంటుంది, త్వరగా విరగకుండా కూడా ఉంటుంది అన్నమాట. ఉండ చూసారా, ఇలా తిప్పుకుంటూ తిప్పుకుంటూ కలుపుకోవాలి. చూసారా, కొంచెం సాఫ్ట్ అయింది, ఇంకొంచెం బ్యాలెన్స్ ఉంది. ఇంకొంచెంసేపు చేస్తే ఇంకొంచెం సాఫ్ట్గా మొత్తం సాఫ్ట్గా అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు మనకి సున్నుండ రెడీ అయిపోయింది. సాఫ్ట్గా ఎక్కడ చిన్న క్రాక్ కానీ ఏమీ లేకుండా సాఫ్ట్గా వచ్చేస్తుంది అన్నమాట. దీనికి మీరు నెయ్యి రాసుకోవాల్సిన అవసరం లేదు, ఆయిల్ రాసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే తిప్పుతూ ఉంటే మీకు సాఫ్ట్గా వచ్చేస్తాయి. మరి ఇప్పుడు సున్నుండలన్నీ కూడా అలా తిప్పుకుంటూ ఉండాలి. చూసారా, ఇది కూడా సాఫ్ట్గా వచ్చేస్తుంది. కాకపోతే ఏంటంటే మీరు వెంట వెంటనే అలా చేసుకుంటే సాఫ్ట్గా వస్తాయి, వెంట వెంటనే కాకుండా తర్వాత ఎప్పుడో చేసుకుంటానంటే అవి డ్రై అయిపోతాయి. సో అప్పుడైతే రావు. సో వెంట వెంటనే మీరు ఇలా లడ్డూలా చుట్టేసుకోవాలి, ఎక్కువసేపు చుట్టుకుంటూ ఉండాలి.
ఓకే ఫ్రెండ్స్, ఇదైతే సున్నుండ్ల వీడియో. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, మీరు ట్రై చేసి ఎలా ఉన్నాయో చెప్పండి. ఓకే, బాయ్ బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.